హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం వాట్సాప్లో కొన్ని హిడెన్ ఫీచర్స్ గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ హిడెన్ ఫీచర్ వచ్చేసి వాట్సాప్ టోన్ గురించి. సో ఈ ఫీచర్ ఉంటుంది, జనాలు ఎక్కువగా యూజ్ చేయరు. అదేంటి అంటే, ఇప్పుడు చూడండి, మనకు వాట్సాప్లో అయితే చాలామందితో చాట్ చేస్తూ ఉంటాం. మీరు ఎక్కడో ట్రావెల్ చేస్తూ ఉంటారు, లేకపోతే బస్లో ఉంటారు, లేకపోతే ఏదో ఒక ప్లేస్లో ఉంటారు. సో అటువంటిప్పుడు మనకు వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ వచ్చిన వెంటనే ఒక టోన్ వినిపిస్తుంది. వినిపించిన వెంటనే అది ఇంపార్టెంట్ పర్సన్ కాకపోయినా కూడా మనం అప్పుడప్పుడు చూడాల్సి ఉంటుంది, ఇంపార్టెంట్ పర్సన్ అయి ఉంటాడేమో అని చెప్పేసి కదా. అలా కాకుండా మనకు నచ్చిన వాళ్ళు, లేకపోతే మనం ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నామో వాళ్ళకి సపరేట్ రింగ్ టోన్ మనం పెట్టేసుకోవచ్చు. అది కూడా ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అవసరం లేదు, డైరెక్ట్ మనకు వాట్సాప్లోనే ఈ ఫీచర్ ఇస్తారు. కాకపోతే చాలామంది అయితే దీన్ని యూజ్ చేయరు. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎవరికైతే సపరేట్ రింగ్ టోన్ లేకపోతే మెసేజ్ టోన్ పెట్టాలి అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన వాట్సాప్ మెసేజెస్ ఏవైతే ఉంటాయో దాన్ని ట్యాప్ చేయండి. దానిలో ట్యాప్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ కస్టమ్ నోటిఫికేషన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత. ఓకే, సో దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసుకున్న తర్వాత దానిలో మీకు కస్టమ్ టోన్ అని ఉంటుంది. సో దాన్ని ట్యాప్ చేసి మీకు నచ్చిన రింగ్ టోన్ లేకపోతే మీకు నచ్చిన టోన్ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. సో అటువంటిప్పుడు ఏం జరుగుతుంది అంటే, మనకు సంబంధించిన ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ మెసేజ్ చేస్తారు చూసారా, సో అటువంటిప్పుడు టోన్ అనేది వేరేలాగా వస్తుంది. వేరే వేరే వాళ్ళు పంపించినప్పుడు టోన్ అనేది వేరేలాగా వస్తుంది అన్నట్టు. సో అలా మీరు ఎవ్రీ పర్సన్కి ఒక్కొక్క టోన్ పెట్టేసుకోవచ్చు. అంటే మీ మదర్ మెసేజ్ పంపించినప్పుడు ఒక టోన్, లేకపోతే మీ వైఫ్ పంపించినప్పుడు, మీ గర్ల్ ఫ్రెండ్ పంపించినప్పుడు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టోన్ అయితే పెట్టేసుకోవచ్చు. అంటే మనకు ఆ మెసేజ్ చూడకముందే అర్థమైపోద్ది, ఆ టోన్ విన్న వెంటనే అర్థమైపోద్ది ఫలానా వాళ్ళు పంపించేశారని. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సెట్టింగ్, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ సెట్టింగ్ గురించి మాట్లాడినట్టయితే, వాట్సాప్లో మనకు రకరకాల వీడియోస్ వస్తూ ఉంటాయి, రకరకాల ఇమేజెస్ వస్తూ ఉంటాయి కదా. సో దాంట్లో కొంతమందితో మనం పర్సనల్ చాట్ చేసేస్తూ ఉంటాం కదా. సో పర్సనల్ మెసేజెస్ని షేర్ చేసుకుంటూ ఉంటాం, పర్సనల్ వీడియోస్ని షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటిప్పుడు వాళ్ళు పంపించిన వీడియోస్, అంటే పర్టికులర్గా ఒక పర్సన్ పంపించిన వీడియో ఏదైతే ఉంటుందో అది మన గ్యాలరీలో సేవ్ అవ్వద్దు, ఓన్లీ వాట్సాప్లో మాత్రమే ఉండాలి అని అనుకున్నారనుకోండి. సో ఏ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్లు గ్యాలరీలో సేవ్ అవ్వద్దు అని మీరు అనుకుంటారో ఆ పర్సన్ ప్రొఫైల్ని ట్యాప్ చేయండి. తర్వాత దానిలో మనకు మీడియా విజిబిలిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిలో మనకు డిఫాల్ట్ ఉంటుంది, ఎస్ ఉంటుంది, నో ఉంటుంది. సో దానిలో మీరు నో అని టిక్ చేశారనుకోండి, పర్టికులర్గా ఆ పర్సన్ నుంచి వచ్చే ఫొటోస్ అయినా కానివ్వండి, వీడియోస్ అయినా కానివ్వండి, మీరు డౌన్లోడ్ చేసినప్పుడు మీ గ్యాలరీలో చూపించబడం అన్నట్టు. సో మన ప్రైవేట్ ఫొటోస్ పబ్లిక్ అవ్వద్దు అంటే ఈ ఫీచర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ దీనికి రిలేటెడే ఇంకొక ట్రిక్ ఉంటుంది. అదేంటి అంటే, అసలు ఎవరు పంపించిన ఫొటోస్ అయినా సరే మన గ్యాలరీలో చూపించబడద్దు అనుకోండి. సో అటువంటి ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. సో దానికోసం చిన్న సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి అంటే, ఫస్ట్ మీరు మీ మొబైల్లో ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఒక ఫైల్ మేనేజర్ కదా. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు మీ ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్ళిపోండి. దానిలోకి వెళ్ళేసిన తర్వాత చాలా ఫోల్డర్స్ కనిపిస్తాయి. దాంట్లో వాట్సాప్ అనే ఫోల్డర్ ఎక్కడ ఉందో వెతకండి. వెతికిన తర్వాత దానిలో మనకు మీడియా అని ఉంటుంది. సో ఆ మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత దానిలో మనకు వాట్సాప్ ఇమేజెస్, వాట్సాప్ వీడియోస్ అని ఉంటాయి కదా. సో మీకు వీడియోస్ కనిపించొద్దు అంటే ఓన్లీ వీడియోసే గ్యాలరీలో కనిపించకుండా వేయచ్చు, ఇమేజెస్ వద్దు అంటే ఇమేజెస్ని గ్యాలరీలో కనిపించకుండా వేయచ్చు అన్నట్టు. సో మీకు వీడియోస్ వద్దు అనుకోండి, వీడియోస్ని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీ కింద రీనేమ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత ఆ వాట్సాప్ వీడియోస్లో అన్నిటికంటే స్టార్టింగ్కి వచ్చేసి ఒక డాట్ని ప్రెస్ చేసేసి ఓకే బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి మీకు వాట్సాప్లో నుంచి ఏదైనా వీడియో డౌన్లోడ్ అయ్యాయనుకోండి అవి గ్యాలరీలో చూపించబడం అన్నట్టు. సో అలాగే ఇమేజెస్ కనిపించకుండా ఉండాలి అంటే సేమ్ ట్రిక్ దానికి అప్లై చేసి చూడండి, మీకు ఇమేజెస్ కూడా గ్యాలరీలో కనిపించవు. సో మన ప్రైవసీ అనేది కాపాడబడుతుంది, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి, చాలామంది వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవడానికి థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు కదా. జనరల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం వాట్సాప్ స్టేటస్ చూసిన వెంటనే అది మన మొబైల్లో డౌన్లోడ్ అయిపోద్ది, కాకపోతే ఆ ఫోల్డర్ అనేది హిడెన్లో ఉండడం వల్ల మనకు కనిపించదు. ఓకే, సో దానికోసం ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్లో షో హిడెన్ ఫైల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని ఎనేబుల్ చేసేయండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్లోనే మీకు ఈ వాట్సాప్కి సంబంధించిన ఫోల్డర్ ఉంటుంది, ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మీకు అక్కడ స్టాటస్ అని ఉంటుంది చూసారా, అది స్టాటస్ అనేది మీకు హిడెన్ ఐకాన్ కనిపిస్తుంది అన్నట్టు. అంటే మీకు ఇంత వేరే ఫోల్డర్స్ పోల్చుకున్నట్టయితే ఈ ఫోల్డర్ యొక్క కలర్ అనేది కొంచెం చేంజ్ కనిపిస్తుంది. ఓకే, సో దాంట్లోకి వెళ్ళారనుకోండి, మీరు ఎవరెవరే వాట్సాప్ స్టాటస్లో అయితే చూస్తారో అవన్నీ మీకు అక్కడ డౌన్లోడ్ అయ్యి కనిపిస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి మాట్లాడినట్టయితే, ఈ మధ్య మనకు వాట్సాప్లో ఓన్లీ 5 మెంబర్స్కి మాత్రమే ఫార్వర్డ్ చేయడానికి ఆప్షన్ ఉంది. అంతకుముందులాగా ఎంతమంది పడితే అంతమందికి ఫార్వర్డ్ చేసుకోలేం కదా. సో దీని గురించి మీరు ఒక యాప్ యూజ్ చేయొచ్చు, WA టూల్ కిట్ అని చెప్పేసి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దానిలో మీకు ఫార్వర్డ్ మెసేజెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, సో దానిలోకి వెళ్ళారనుకోండి, మీకు ఏ మెసేజ్ని అయితే చాలామంది ఫార్వర్డ్ చేయాలి అనుకుంటారో ఆ మెసేజ్ని టైప్ చేయండి. టైప్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ కాంటాక్ట్స్ అని అడుగుద్ది. సెలెక్ట్ కాంటాక్ట్స్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు పర్టికులర్గా కొంత కొంతమంది కాంటాక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా పైన సెలెక్ట్ ఆల్ అనే ఒక బటన్ ఉంటుంది.
దాన్ని ట్యాప్ చేస్తే మొత్తం కాంటాక్ట్ సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ అయిపోయిన తర్వాత కింద ఫార్వర్డ్ అనే బటన్ చూసారా, దాన్ని ప్రెస్ చేస్తే మీరు ఏ టెక్స్ట్ అయితే టైప్ చేశారో ఆ టెక్స్ట్ డైరెక్ట్ మీకు వాట్సాప్లో మనం టెక్స్ట్ టైప్ చేస్తాం చూసారా అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మీరు సెండ్ బటన్ ప్రెస్ చేయడమే. సో అలా మళ్ళీ ఇంకొక కాంటాక్ట్ ఓపెన్ అయిపోయి అక్కడ టెక్స్ట్ అనేది పేస్ట్ చేయబడుతుంది, మీరు సెండ్ బటన్ ప్రెస్ చేయడమే. అంటే ఏంటంటే మాటి మాటికి టెక్స్ట్ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక 100 మంది లేకపోతే 1000 మంది మీ వాట్సాప్ అకౌంట్ కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ ఓన్లీ సెండ్ బటన్ ప్రెస్ చేసి పంపించేసేవచ్చు అన్నట్టు. సో ఇదే యాప్లో మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. వాట్సాప్ స్టాటస్ని డౌన్లోడ్ చేసుకోవడమైనా కానివ్వండి, స్టిక్కర్స్ని డౌన్లోడ్ చేసుకోవడమైనా కానివ్వండి, ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. దీనిలో ఇంకొక నాకు నచ్చిన ఆప్షన్ ఏంటి అంటే, జనరల్గా మనం ఒక అన్నోన్ నెంబర్ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకోండి మనకు అప్పుడప్పుడు మిస్ కాల్స్ వస్తూ ఉంటాయి కదా. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే చాలామంది ఏ నెంబర్ని అయితే కాల్కి యూజ్ చేస్తుంటారో దాన్ని వాట్సాప్ కూడా యూజ్ చేస్తుంటారు కదా. సో అక్కడ వాళ్ళకి సంబంధించిన నేమ్ కనిపించేస్తుంది, అంటే వాళ్ళ నెంబర్ని మనం మన మొబైల్లో సేవ్ చేసుకుంటే వాట్సాప్లో ఓపెన్ చేసేస్తే వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్ నెంబర్ అవన్నీ కనిపిస్తుంటాయి. సో అలా సేవ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇదే యాప్లో మనం సెట్ ప్రొఫైల్ అండ్ వాట్సాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిలోకి వెళ్ళేసి మీరు ఏ నెంబర్ గురించి అయితే తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ డైల్ చేసేసారనుకోండి. డైల్ చేసి ట్యాప్ చేసిన వెంటనే ఆ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళ ఫోటో, తర్వాత వచ్చేసి వాళ్ళ నెంబర్, ఆ నెంబర్ని ట్యాప్ చేస్తే మనకు వాళ్ళ నేమ్ కూడా తెలిసిపోతూ ఉంటుంది కదా. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియోలో ఏ ట్రిక్ బాగా నచ్చిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.